కార్యకర్తల కష్టం ఎలా ఉంటాయో అనుభవించిన తనకు తెలుసునని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరరెడ్డి అన్నారు. నెల్లూరు నగరం మాగుంటాయట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 41వ డివిజన్ కి చెందిన బాలాజీరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమరెడ్డి గిరిధర్ రెడ్డిల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యకర్తలతో పార్టీ కార్యాలయం కిటకిటలాడింది. అనంతరం ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యకర్తల కష్టం తెలిసినోడినని వాళ్ల ఆకాంక్షలు కూడా తెలిసిన వ్యక్తినని తెలిపారు. వైసీపీలో చేరే కార్యకర్తలు నాయకులకు సముచిత స్థానంతో పాటు గౌరవం ఎప్పుడూ ఉంటుందన్నారు. ముందుగా 41వ డివిజన్ ఇన్ఛార్జి మిద్దె మురళీకృష్ణ యాదవ్ బాలాజీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల కష్టం ఏ విధంగా ఉంటుందో స్వయంగా అనుభవించేది నాకు తెలుసు. అందుకే ఈరోజు ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి కార్యకర్తల ఆకాంక్షలు తెలిసిన వ్యక్తిని కాబట్టి కార్యకర్తల ఆకాంక్షలు తెలుసుకుని వారి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాం. బాలాజీని కానీ వారి మిత్రులను కానీ భవిష్యత్తులో ఇతర పార్టీల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న కీలక నేతలందరూ కూడా అదే రకమైన గౌరవిస్తామని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా బాలాజీని పార్టీలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలాజీకి స్వాగతం పలుకు. ఈ చేరికి ప్రత్యేకంగా కృషి చేసిన సీనియర్ నాయకులు విద్య మురళీకృష్ణ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మీకందరూ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ఇవన్నీ కూడా కొత్తగా మేము చెప్పనవసరం లేదు. ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి పనులు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేస్తున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారో కూడా మీరందరికీ కూడా తెలుసు. అటు అన్ని పార్టీల నుంచి కానీ తటస్థంగా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా చేరడం జరిగింది. ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉందో పార్టీ నష్టకాలంలో ఉందో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వారికి కానీ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అటు పాత వారి కొత్త వారి కలయికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందో ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఈరోజు కొత్తగా వచ్చిన వారికి కూడా వారి గౌరవం తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాసనసభ్యులు శ్రీధరరెడ్డి గారిని నమ్ముకుని ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడిని కూడా గౌరవంగా చూసుకుంటూ అటు పాత కొత్త కలయికతో 2024లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక తిరుగులేని మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2024లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2024లో 175 సీట్లు సాధించే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సంక్షేమ పథకాలు ఆయన అభివృద్ధి పనులు ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు సాధిస్తామని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% కంటే పైగా మార్కులతో 758
పద్దెనిమిది మంది 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.